నమస్కారం. ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. నేను కూడా ఈ అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ కొనడానికి కుక్కట్పల్లిలో ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్కి వచ్చేసాను అనమాట. నాకు ఈ కలర్ నచ్చిందంటే అన్నీ ఆ కలర్స్లోనే చూపిస్తున్నారు. ఎంత బాగుంది, ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగుంది. సో కలర్ చూసారా, కలర్ చాలా బాగుంది, బ్యూటిఫుల్, ఏదో కొత్తగా యూనిక్గా ఉంది డిజైన్. బాబ్బా. సో ఏదైనా కాక్టెయిల్ పార్టీస్కి ఇలాంటివి వేసుకెళ్తే తిరిగిపోతుంది. అలా లాంగ్గా లేదు, అలా షార్ట్ లేదు, బ్యూటిఫుల్ అంటే మీడియం బాగుంది. ఏది తీసుకోవాలో తెలియట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడింది. బ్యూటిఫుల్ కదా, చాలా గ్రాండ్ లుక్ ఉంది. నెక్స్ట్ కోరంలో విక్టోరియన్ స్టైల్లో అంటే కృష్ణుడు వెన్నదిన్నట్టు ఆ డిజైన్ ఐడియల్తో వస్తుంది. ఆసక్తిది నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నారే నాకు దిగి వచ్చింది పండగలాగా నువ్వే నా నువ్వే. చూసారా, మనకి ఐడియా కోసం అందంగా అలంకరించి పెళ్లి కూతురు ఇలా ఉంటుంది అని చూపిస్తున్నారు. ఇంకా మంచి ఐడియా వస్తుంది మనకి, జ్యువెలరీ మన మీద ఎలా కనిపిస్తుంది ఏంటి అని. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ రోజు కాస్తంత బంగారం కొన్నా చాలా మంచిది అని చాలామంది నమ్మకం. అందుకే అక్షయ తృతీయకి బంగారం కొంటూ ఉంటారు. నేను కూడా ఈ అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ కొనడానికి కుక్కట్పల్లిలో ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ వీళ్ళ గోల్డ్ జ్యువెలరీ ఎలా ఉంది, డిజైన్స్ ఎలా ఉన్నాయి, కలెక్షన్ ఎలా ఉంది అంతా చూసేద్దాం. బట్ ముందుగా ఈ సెటప్ చూసారా, పెళ్ళి సెటప్, హడావిడి ఎంత బాగా అందంగా అలంకరించారు. ఇంకా పెళ్ళి సీజన్ కూడా, అందుకే ఈ పెళ్లి సీజన్లో బ్రైడల్ కలెక్షన్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఒకసారి మీకు చూపించేస్తాను. నేను కూడా పనుల పని కొంచెం గోల్డ్ కొనేస్తాను. రండి, వచ్చే ఇంటి లోపలికి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాకు స్పెషల్లీ బీచ్ కలెక్షన్ చూడాలి. నాకు బీచ్ కలెక్షన్ చూపిస్తారా? చూపిస్తాను మేడం. ఓకే, ప్లీజ్ బీ సీటెడ్. ఇది వచ్చేప్పటికి మీకు బ్లూ టాంజనైట్స్ వస్తుంది. ఓకే, కంప్లీట్గా మనకి డిజైనర్ పీస్ ఉంటుంది, మనం స్పెషల్గా డిజైన్ చేపిస్తాము. ఇది వచ్చేప్పటికి హ్యాండ్ పెయింట్ వస్తుంది. ఇదంతా ఇదంతా ఇవన్నీ వచ్చేప్పటికి చుట్టూతో స్పెషల్ కట్టుకోండి. ఓకే ఓకే, చాలా చాలా యూనిక్గా ఉంటుంది. సో కలర్ చూసారా, కలర్ చాలా బాగుంది. అండ్ దీనికి పెండెంట్ నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. మనకి జనరల్గా లేడీస్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే ఒకళ్ళు పెట్టుకున్నది ఇంకొకరు పెట్టుకోకూడదు, మాకు యూనిక్ కలెక్షన్ కావాలి అంతేగా అంతేగా. సో అలాంటి వాళ్ళకి ఇది వచ్చేప్పటికి కంప్లీట్ గా డిజైనర్ పీస్. ఇది ఒకటి తయారైంది, ఇంకోటి కూడా మనకి మనం ఇంకోటి కూడా చేయలేము. అంటే ఒక డిజైన్ వచ్చింది, ఇంకో డిజైన్ కూడా అవ్వదు. మనకి రెగ్యులర్ గా వచ్చేది లక్ష్మీదేవి ఐడల్స్, ఇవన్నీ కామన్ గా వస్తాయి. అవును, ఇలా కాకుండా మనకి కంప్లీట్ గా డిఫరెంట్ ప్యాటర్న్. సో సేమ్ డిజైన్ 10 మందికి నచ్చిందంటే చేస్తారు కదా? యా చేస్తాము, బట్ ఇదైతే కంప్లీట్ గా యూనిక్ ప్లేస్, బట్ యూనిక్ ప్లేస్. ఇక్కడైతే కలెక్షన్ నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు రాగానే నేను చూసిన ఫస్ట్ జ్యువెలరీ ఎంత బాగా అనిపించిందో, ఈ బీట్స్ లో ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. అంటే మనం ఎక్కువగా చూసి 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 అలవాటు అయిపోయింది ట్రెడిషనల్ డిజైన్స్. ఇలా కాకుండా కొంచెం ట్రెండీగా, సో పార్టీ కలెక్షన్ కావాలి అని అనుకుంటే డిజైన్స్ మాత్రం యూనిక్గా ఉన్నాయి. ఇది వచ్చేప్పటికి విక్టోరియన్ మేడం. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ద ట్రెండింగ్ ప్యాటర్న్ వచ్చేప్పటికి విక్టోరియన్. ఓకే ఓకే, ఈ విక్టోరియన్లో మనం ఏం చేసామంటే సింపుల్గా, అంటే జనరల్గా హెవీగా హారాలు, నెక్లెస్లు అంత హెవీ
బిజీగా వెళ్లకుండా బీచ్ తో మన విక్టర్ పెండెంట్స్ చేసి, సో ఇది వచ్చేప్పటికి మీకు సింపుల్ కాకుండా గ్రాండ్ లుక్ కూడా వచ్చేది. ఇటు మన జ్యువెలరీ హైలైట్ అవుతుంది, బీచ్ తో వచ్చింది. ఒకసారి ఇది జస్ట్ ట్రై చేస్తా అంటే కంప్లీట్ పార్టీ కలెక్షన్ అంటే సంగీత్స్ కి, రిసెప్షన్స్ కి అంతా గ్రాండ్ గా ఉంటుంది. వెయిట్ కూడా వచ్చేప్పటికి లైట్ వెయిట్ లో వస్తుంది, లుక్ వచ్చేప్పటికి గ్రాండ్ లుక్ వస్తుంది కదా. ఐల్ ట్రై దిస్, బ్యూటిఫుల్ కదా, చాలా గ్రాండ్ లుక్ ఉంది. మొత్తం అంతా రియల్ ఎమరాల్డ్స్ తో, అది వచ్చేప్పటికి మనకి పోల్కి వర్క్ లా ఉంటది సేమ్, బట్ ఇట్ కంప్లీట్ గా మొజనైట్ సన్ సీరియల్స్ వస్తుంది. ఓకే, సో ప్రైస్ మనకి ఎంత పడుతుంది అప్రాక్స్ గా? ఇది అప్రాక్సిమేట్ మీకు వచ్చేప్పటికి ఒక 152 లోపల వస్తుంది. బ్యూటిఫుల్. సో ఇంకా బీచ్ లో ఇంకా డిఫరెంట్ కలెక్షన్? యా ష్యూర్. మీకు సేమ్ అదే స్టైల్లో వచ్చేప్పటికి పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ తో ఓన్లీ పెండెంట్ హైలైట్ అవుతుంది. అవును. సో ఇట్లా మనము ఎక్కువ బాలీవుడ్ సినిమాల్లో సీరియల్స్లో చూస్తూ ఉంటాం, ఇది ఒక్కటి ఇక్కడ సైడ్లో హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఎంత బాగుందో, ఎంత బాగుందో కదా, చాలా గ్రాండ్గా ఉంది. కంప్లీట్లీ ఇంకా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాము అంటే జస్ట్ ఇది ఒక్క హారం వేసుకుంటే చాలు, ఆ మంచి రిచ్ లుక్ వచ్చేస్తుంది. వావ్. మీరు కూడా చూసి ఏది బాగుందో కింద కమెంట్స్లో పెట్టండి. నేను ఏది తీసుకున్నానో మీకు లాస్ట్లో చూపిస్తాను, బట్ డెఫినెట్లీ బీట్స్లో ఒకటి తీసుకుంటాను, ఎందుకంటే ఇంతవరకు నాకు బీట్స్లో ఒక్క కలెక్షన్ కూడా లేదు. అమృత్సర్ వర్క్ మేడం ఇది. అమృత్సర్ వర్క్? ఎందుకు అలాగా అమృత్సర్ వర్క్ అంటున్నాము? ఎందుకంటే ఈ పర్ల్స్ ఉన్నాయి చూసారా, ఇంత చిన్న పర్ల్స్ మనకి ఇక్కడ సెట్టింగ్ వచ్చేప్పటికి అమృత్సర్ వర్క్ దానికి అక్కడ ఫేమస్. ఓకే ఓకే. సో ఈ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఒక్క వర్క్ ఒక్క దగ్గర మనకి ఫేమస్ అన్నమాట. బ్యూటిఫుల్. ఏదో కొత్తగా యూనిక్గా ఉంది డిజైన్, అంటే నాకు వర్ణించడం రావట్లేదు కానీ ఈ పెండెంట్ ఏదో కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంది, నాకు భలే నచ్చింది. వీటిని ఏమంటారు? పగడాలు. ఈ కోరల్స్ ప్లస్ ముత్యాలతో కాంబినేషన్ తో విత్ సెట్ మనకి కంప్లీట్ గా వచ్చేది జస్ట్ 50 grams. మీరు చూస్తే హారం ఫీల్ వచ్చేప్పటికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, జస్ట్ వెయిట్ వచ్చేప్పటికి లైట్ వెయిట్. సో మనకి లైట్ వెయిట్ లో చాలా గ్రాండ్ కనిపించాలి, అందరిలో మనం హైలైట్ అవ్వాలి అంటే వావ్. సేమ్ ఇక్కడ మళ్ళీ పగడాలు. సో ఇక్కడ ముత్యాలు అండ్ పగడాలు కాంబినేషన్, ఇక్కడ కూడా మనకి పగడాలతోనే డిఫరెంట్ పెండెంట్. ఇక్కడ మనకి పెండెంట్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. బాయ్ల అయితే కొంతమందికి ఏంటంటే లాంగ్ వద్దంటారు, వాళ్ళకి వచ్చేప్పటికి మినీ హారం లా కావాలి. నేను కన్ఫ్యూజ్ అయిపోతానేమో తీసుకోవాలో కదా, ఇది బాగుంది ఇది బాగుంది అండ్ లైట్ కలర్స్ లో కావాలి అంటే వీటిని ఏమంటారు? ఈ పేస్టల్ కలర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. సెమీ ప్రీషియస్ స్టోన్స్. ఓకే ఓకే. సో మనకి ఇవి ఈ స్టోన్స్ ఎక్కువ పడతాయా కాస్ట్? లేదండి, ఈ స్టోన్స్ తక్కువే పడుతుంది. సో అందుకే మనకి అంటే తక్కువ అన్నా కూడా మనకి గ్రాండ్ లుక్ ఇస్తున్నాయి. ఈ పెండెంట్ చాలా హైలైట్ అవుతుంది. విత్ సెట్ వస్తుంది దేనికైనా మనకి, ఎందుకంటే ఇది ఒకటి పెట్టుకొని మన సెట్ లేకపోతే ఇన్కంప్లీట్ వస్తుంది. విత్ లైట్ వెయిట్. నిజంగా మీ దగ్గర డిజైన్ ఇప్పుడు జనరల్గా మనకి లేడీస్ ఒపీనియన్ ఏంటంటే ఈ పార్టీ పెట్టుకోవడం నెక్స్ట్ పార్టీకి ఉండకూడదు. అవును. సో ఒకసారి వేసుకున్న తర్వాత అంటే ఒక 2-3 సార్లు వేసుకున్న తర్వాత బోర్ కొట్టేస్తుంది, ఇంకా కొత్త డిజైన్ వేసుకోవాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే గోల్డ్ మనకి డైలీ అప్ అవుతుంది. అవును. సో ఇలాంటి టైంలో కస్టమర్కి బర్డెన్ లేకుండా ఎక్కువ ప్యాటర్న్స్ వాడచ్చు, లైట్ వెయిట్లో కూడా వస్తుంది. చాలా బాగుంది. సరే ఇది వచ్చేప్పటికి మనకి మీకు మినీ హారంలా వచ్చింది. అవును. సో మీకు లుక్ కూడా చూస్తే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్లా ఉంది. ఈ సారీకి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది కలర్ కాంబినేషన్. కలర్ కూడా మీరు చూస్తే ఇప్పుడు అంత పేస్టల్ కలర్స్ బాగా ట్రెండింగ్ లో ఉంది, అదే కాంబినేషన్ మీకు వచ్చింది. బ్యూటిఫుల్. నాకు ఇది చాలా నచ్చింది. ఈ నెక్లెస్ స్టైల్లో వస్తుంది. ఓకే. ఇది 30 grams లో వచ్చేది. 30 grams లోనే వచ్చేస్తుంది మనకి. అంటే మనకి తక్కువ గ్రామ్స్లో కావాలి, ఎక్కువ బడ్జెట్ లేదు మన దగ్గర అంటే మన బడ్జెట్కి తగ్గట్టుగా ఇక్కడ జ్యువెలరీ అండ్ డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. బ్యూటిఫుల్ క్యూటెస్ట్ చోకర్, ఎంత బాగుందో రివా, సూపర్ కదా, ఎంత అందం వచ్చింది చూసారా. నేను ఏది తీసుకుంటానో ఏమో,
ఇది వచ్చేప్పటికి మనకి ఎమరాల్డ్స్ అండ్ మొజనైట్స్ కాంబినేషన్ తో పర్ల్స్ బీడ్స్ తో వస్తుంది. ఓకే, సో ఇది కూడా మనకి వచ్చేప్పటికి సింపుల్ నెక్లెస్ లాగా. ఓకే, సెట్ తో వచ్చేది. సో ఇది ఎన్ని గ్రామ్స్ పడుతుంది? ఇది వచ్చేప్పటికి అరౌండ్ మొత్తం సెట్ తో కలిపి 70 grams ఉంది. సో ఎందుకంటే మనకి పెండెంట్ హ్యూజ్ సాలిడ్ ఎక్కువగా ఉంది కదా, సో ఈ పెండెంట్ వల్ల మనకి ఎక్కువ గ్రాండ్ కనిపిస్తుంది, ఇంకా కొంచెం పెద్ద దానిలాగా కనిపిస్తుంది. బీచ్ ఎంత బాగుంటాయి అనుకోలేదు, ఎప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా చూడడమే కానీ నేను బీచ్ కొనాలి అని ఎప్పుడు అనిపించలేదు. ఈరోజు ఇన్ని చూస్తూ ఉంటే అబ్బా ఇవే కొనేద్దాం అనిపిస్తుంది. మీరు అది ఒకటి తీసుకున్నప్పుడు దీనిలో 2-3 తీసుకోవచ్చు కదా. ఓ నైస్, బ్యూటిఫుల్. నాకు ఈ కలర్ నచ్చింది అంటే అన్నీ ఆ కలర్స్లోనే చూపిస్తున్నారు, ఎంత బాగుంది, ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి. మల్టీ కలర్ కాంబినేషన్ ఎమరాల్డ్స్, కోరల్స్, ఇవన్నీ రియల్ కోరల్స్, ఇవేమో టాంజనైట్స్. సో మనం ఇదేంటంటే కలర్ కాంబినేషన్ అంతా కరెక్ట్గా సెట్ చేసి ఒక యూనిక్ డిజైన్ కంప్లీట్గా బాగుందండి. నేను ట్రై చేయనా ఈ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్ షేప్స్ కాకుండా మనకి ఎగ్జాక్ట్లీ ఇయర్ రింగ్స్ చూస్తే నేను ఒకసారి ట్రై చేద్దాము, పెట్టుకున్న తర్వాత ఎలా కనిపిస్తుంది ఏంటి ఒక్కసారి ట్రై చేస్తాను. బికాజ్ కొత్తగా ఉంది కొన్ని ప్యాటర్న్స్, రెగ్యులర్గా ప్యాటర్న్స్ కాదు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్. అదే చాలా బాగుంది ఇది, చూడడం కంటే కూడా వేసుకుంటే లుక్ వచ్చింది. చూస్తే నాకు అర్థం కాలేదు అంటే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కదా, సో లావెండర్, ఆరెంజ్, గ్రీన్ అండ్ పెండెంట్ డిఫరెంట్గా ఉంది, ఎలా ఉంటుంది అని అనుకున్నాను. సూపర్ ఇయర్ రింగ్ చూసారా, ఎంత గ్రాండ్ లుక్ ఉంది కదా, బాబా బాబా. సో ఏదైనా కాక్టెయిల్ పార్టీస్కి ఇలాంటివి వేసుకెళ్తే తిరిగిపోతుంది. ఈ ఇయర్ రింగ్స్ ఫస్ట్ నాకు చూడగానే ఇయర్ రింగ్స్ కొత్తగా అనిపించాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్స్. మెయిన్గా మా ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా గోల్డ్ ప్రైస్ కంటే గోల్డ్ డిజైన్స్ ఎక్కువ చూస్తాను. మనకు కొత్త డిజైన్స్ కావాలి, మనం పెట్టుకున్నది వేరే వాళ్ళు పెట్టుకోకూడదు. సో డెఫినెట్లీ మనం వేసుకున్న తర్వాత ఏ ఎక్కడ కొన్నావు నువ్వు ఇది అని అడగాలి, అది మాకు కావాల్సింది. వావ్, ఇది ఇంకా యూనిక్గా ఉంది. హంస ఇది, పికాక్, పికాక్, పికాక్. ఓకే, ఇంత డీటెయిల్డ్గా ఉందండి ఈ డిజైన్, డీటెయిల్డ్గా ఉందో. చాలా యూనిక్ కలెక్షన్ ఇది, మీరు హ్యాంగింగ్ కూడా చూస్తే చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది, చాలా బాగుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్, ఎలిగెంట్. క్లాసీగా ఉంది. అమ్మో ఇలా అయితే నేను డెఫినెట్లీ ఖాతా ఓపెన్ చేస్తాను. సో మనకి ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి అని అంటే మనకి ఏదైనా నచ్చితే ఒకేసారి, నాలాగా డబ్బులు లేవనుకోండి, స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి మంత్లీ మంత్లీ ఈఎంఐస్ ఉన్నాయి కదండి, సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, గోల్డ్లో సేవ్ చేసుకోవచ్చు, మీరు అమౌంట్ రూపాయలు స్కీమ్ సేవ్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎట్లా మనకి స్కీమ్స్ ఎలా ఉంటాయి? 11 months ప్లస్ 1 month అండి. ఓకే, సో ప్రతి మంత్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5000 స్టార్ట్ చేశారు అనుకుందాం. ఓకే, ఆ రోజున గోల్డ్ ప్రైస్ తో మీకు మీ అకౌంట్ లో ఆ రోజున గోల్డ్ ప్రైస్ తో లాక్ అవుతుంది మీ అకౌంట్ లో గోల్డ్. అలా 11 months మీరు పే చేస్తారు, ఈ 11 months కు వచ్చిన గోల్డ్ వరకు మీకు VA లేకుండా. ఓకే, అంటే వేస్టేజ్ చార్జెస్ ఏమీ ఉండవు, VA లేకుండా మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే 11 మంత్స్ మనం ఒక ప్రైస్ కట్టాం అనుకోండి, ఇప్పుడు 11th మంత్ అంటే మనం తీసుకున్నప్పుడు ప్రైస్ ఉండదు మీకు, ఆల్రెడీ మీ అకౌంట్ లో గోల్డ్ లాక్ అయి ఉంటుంది కదా. ఓకే, సో స్టార్టింగ్ ఏ ప్రైస్ అయితే ఉందో మనకి లాస్ట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ 5000 పే చేశారు, ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ తో లాక్ చేసి మీ అకౌంట్ లో యాడ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, గోల్డ్ ప్రైస్ పెరిగినా మనకి ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది లేదు. సూపర్. సో మీకు రోజ్ గోల్డ్ ఇందాక చూపించాను మేడం, దానిలోనే ఇంకా చాలా
డిఫరెంట్ కలెక్షన్ ఉంది మన దగ్గర, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేప్పటికి రోజ్ గోల్డ్ లో సెమీ ప్రీషియస్ స్టోన్స్ విత్ వచ్చేప్పటికి ఎమరాల్డ్ అండ్ రూబీ కాంబినేషన్ తో వస్తుంది. ఇది వచ్చేప్పుడు మనకి షార్ట్ నెక్లెస్ లాగా, షార్ట్ నెక్లెస్ ఇప్పుడు దాకా మనం లాంగ్ లో చూసాం కదా. సో ఇది వచ్చేప్పటికి మనకి నెక్ పీస్ అన్నమాట. ఓకే, కంప్లీట్ కాటీ కలెక్షన్ కదా. అంటే సేమ్ మీకు డైమండ్ ఫీల్ లా ఉంటది, వర్క్ వచ్చే డైమండ్ వర్క్ లా ఉంటది. బట్ మీకు వచ్చేప్పటికి 18 క్యారెట్ రోజ్ గోల్డ్ లో ఇది విత్ సెట్ కూడా ఉంది. ఓకే, మనకి ఇది వచ్చేవాడికి మొత్తం 90 grams. ఓకే, ఇంకోటి మనకి బీడ్స్ లో టాంజనైట్స్ విత్ రోజ్ గోల్డ్, ఇది కూడా మీకు సేమ్ మీ డైమండ్ వర్క్ తో సీజర్ తో రోజ్ గోల్డ్ లో ఫినిషింగ్ వస్తుంది. ఇవన్నీ రియల్ టాంజనైట్స్. ఇది వచ్చేవాడికి మీకు కార్వింగ్ స్టోన్ విత్ ఎమరాల్డ్. సో ఇయర్ రింగ్ అయితే చాలా గ్రాండ్గా ఉంది, అండ్ ఈ సెట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, డిజైన్ సూపర్. సో పెండెంట్ కూడా ఓన్లీ ఒక్కటి ఇవ్వకుండా డిఫరెంట్గా మొత్తం కవర్ అవుతుంది ఆ డిజైన్. అలా లాంగ్గా లేదు, అలా షార్ట్ లేదు, బ్యూటిఫుల్. అంటే మీడియం బాగుంది. చూసారా, పెండెంట్ ఒక్కటే హెవీ ఉంది. సింపుల్ పెండెంట్ ఇవ్వకుండా మళ్ళీ సైడ్స్కి ఇలాగా హైలైట్ చేశారు చిన్నగా. సో అంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కూడా మీకు జస్ట్ మినీ హారం లాగా, మినీ హారం లాగా. ఎంత బాగుంది కదా, సింపుల్ గా ఉంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇయర్ రింగ్స్ ఎంత బుజ్జిగా క్యూట్ గా ఉన్నాయి. బేసిక్గా నాకు ఈ బీట్స్ కలెక్షన్ గురించి అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే బీట్స్ కలెక్షన్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. నాకు ఉండే దానిలో ఎక్కువ గోల్డే ఉంది, కానీ బీట్స్ ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇన్ని కలెక్షన్లు ఉంటాయా అని చూస్తున్నాను. డిజైన్స్ అయితే ఒక్కదాన్ని మించి ఇంకా ఉన్నాయి. చూస్తూ ఉంటే ఏది తీసుకోవాలో తెలియట్లేదు. సో ఫైనల్గా ఒకటో రెండో చూస్తాను. ఒకటి ఉన్నామని వచ్చి రెండు తీసుకునేలా ఉన్నాను. మీరు చెప్పండి ఏది తీసుకోను. సింపుల్ అండ్ క్యూట్గా ఉంది, తీసుకోనా? ఫస్ట్ గ్రీన్ నచ్చింది, అది తీసుకున్నాను. అండ్ ఇందాక బ్లూ చూపించాను కదా, దిస్ వన్, ఇదైతే నాకు చాలా నచ్చింది. సో ఇది తీసుకోనా? అండ్ పికాక్ డిజైన్లో ఒకటి చూసాం కదా, అది తీసుకోనా? ఏది తీసుకోవాలో తెలియట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడింది. సో మీరు కింద కమెంట్స్లో పెట్టండి, తీసుకుంటే బాగుంటుంది అని కలెక్షన్లో, ఐ మీన్ కింద కమెంట్స్లో పెట్టండి. సో ఏది తీసుకుంటానో తెలియట్లేదు. సో ఇంకా ఇంకా టైం ఉంది, ఇంకొక అర్ధ గంట ఉంటా ఇక్కడ నేను. ఓకే, ఇంకొక హాఫ్ అన్ అవర్లో డిసైడ్ చేస్తాను. ఇంకా చూద్దామా? ఇప్పుడు దాకా మన దగ్గర బీచ్ చూసారు కదా మేడం. ఇప్పుడు మనం బ్రైడల్ జ్యువెలరీ అంటే మనకి ఒక బ్రైడల్కి ఏమేమి కావాలో జ్యువెలరీ, మనకి దానికి కావాల్సిన అన్ని నెక్లెస్, హారం, సెట్, వడ్డానం అన్ని మన దగ్గర అన్ని రేంజెస్ లో ఉంటాయి. అంటే స్టార్టింగ్ మనకి బ్రైడ్ కావాల్సింది మొత్తం కంప్లీట్ సెట్. సో మనకి ఎక్స్క్లూజివ్ బ్రైడ్స్ కోసం మనం సెపరేట్ గా బ్రైడల్ స్టూడియో అని పెట్టాం. ఈ బ్రైడల్ స్టూడియోలో వచ్చేప్పటికి మీకు ఒక బ్రైడ్ కి కంప్లీట్ కావాల్సిన డిజైన్స్ అన్ని అక్కడ మనకి రెడీ చేసి ఉంచుతాం. వారి సెలక్షన్ లో ఎక్కడ మనకి డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళకి సెపరేట్ గా మనకి బ్రైడల్ స్టూడియో అని పెట్టి వాళ్ళకు ఒక స్పేస్ క్రియేట్ చేసి. చూసారా, ఇప్పుడు నేను పెళ్లి కూతురుని అయితే కాదు, పెళ్లి కూతురికి షాపింగ్ చేయట్లేదు, కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పెళ్ళి సీజన్ కాబట్టి మీకు బ్రైడల్ కలెక్షన్ చూపిద్దామని అనుకుంటున్నాను. బ్రైడల్ కలెక్షన్ చూడడానికి ఇక్కడ బ్రైడల్ స్టూడియో ఉంది. అంటే ఒక పెళ్లి కూతురు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పెళ్లి కూతురికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, సో ఒక అంటే ఒక సపరేట్ బ్రైడల్ స్టూడియోలోనే మొత్తం బ్రైడల్ కలెక్షన్ చూపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాది చూడాలి కాబట్టి డెఫినెట్లీ మనం అక్కడే చూద్దాం. లెట్స్ గో టు బ్రైడల్ స్టూడియో. దిస్ ఇస్ ద బ్రైడల్ స్టూడియో. ఇక్కడ కూర్చొని ఇంకా పెళ్లి కూతురు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ షూట్ నడుస్తుంది. ఏంటి అని అంటే దేవి పవిత్ర యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో ఈ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ జ్యువెలరీ ఇన్ డీటెయిల్గా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు. సో ఇంకా డిజైన్స్ చూడాలి అంటే డెఫినెట్లీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి. ఇప్పుడైతే నేను ఇంకా బ్రైడల్ కలెక్షన్ చూపిస్తాను, రండి. చూసారా అంత హెవీగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పాపా పెళ్లి కూతురు అంటే ఏమాత్రం రెడీ అవ్వాలండి, ఇంత హెవీగా ఉండకపోతే ఎలాగా. నాకు ఈ విషయాలు తెలియకుండా నా పెళ్ళి నేను సింపుల్గా చేసేసుకున్నాను. ఇట్స్ ఓకే, మళ్ళీ మళ్ళీ రాదు. చూసారా, మనకి ఐడియా కోసం అందంగా అలంకరించి పెళ్లి కూతురు ఇలా ఉంటుంది అని చూపిస్తున్నారు. ఇంకా మంచి ఐడియా వస్తుంది మనకి జ్యువెలరీ మన మీద ఎలా కనిపిస్తుంది ఏంటి అని. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో ఈ బ్రైడల్ సెట్ గురించి చెప్పండి.
సో మనకి పెళ్ళంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి జనరల్గా. సో ప్రతి ఈవెంట్కి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వాడాలి. 5 రోజుల పెళ్ళి, సంగీత్ మెహందీ దగ్గర నుంచి రిసెప్షన్ వరకు చాలా ఈవెంట్స్ ఉంటాయి. మన దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ ఉన్నాయి. అంటే జ్యువెలరీస్లో మనకు వచ్చేప్పటికి నెక్షి ఉంటుంది, పచ్చి ఉంటుంది, కుందన్ ఉంటుంది, కోరల్ ఉంటుంది, విక్టోరియన్ ఉంటుంది. సో ఇలా అన్ని స్టైల్స్లో ఉంటాయి. ఇది వచ్చేప్పటికి ఫస్ట్ వచ్చేప్పుడు మీకు చూపిస్తుంది ఇది నెక్షిలో క్యాట్ వర్క్. అంటే నెక్షి అంటే జనరల్గా నెక్షి ఎప్పటి నుంచో వస్తుంది. ఈ నెక్షిలోనే మనం ఏం చేసామంటే క్యాట్ వర్క్తో సీజెడ్ కాంబినేషన్తో చేసి ఈ లుక్ జనరల్గా ఉన్న లుక్ని ఇంకా దీన్ని బెటర్ చేసి ఇంకా అంటే మనకి ఈ నెక్షి వచ్చేప్పటికి మామూలుగా గోల్డ్లా వచ్చేసింది. ఇది వచ్చేప్పటికి మీకు ఏంటంటే ఇంకా షైనీ వస్తుంది. ఈ లుక్ ని ఇంకా బెటర్ చేస్తాను అన్నమాట. ఓకే ఓకే. సో దీనిలో నక్షిలోని వీళ్ళ డిజైన్స్ పరంగా హైలైట్ చేస్తున్నారు. డిజైన్ చాలా బాగుంది. సో ఇందులోనే మనకి ట్రెండీగా ఉండేలాగా కింద మనకి పర్ల్స్ ఎమరాల్డ్స్ అట్లా మనకి బీడ్స్తో ఇస్తున్నారు. సో బ్యూటిఫుల్ హెవీగా ఉంది, అట్ ది సేమ్ టైం డిజైన్ పరంగా చాలా బాగుంది. బ్యూటిఫుల్ లాంగ్ హారం, అలాగే చోకర్ నెక్ పీస్, క్లోజ్డ్గా వడ్డియానం, అలాగే దెన్ సెట్ బుట్టలు ఎంత క్యూట్గా ఉన్నాయో, జుమకీస్ ఎంత బాగున్నాయి. డిజైన్ ఇక్కడ చూస్తే మనకి ప్యాటర్న్ చూసారా? సో ఇక్కడ డిజైన్ అనేది మనకి ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే ఈ షేప్. ఈ షేప్ లోనే మనం ఇంకా బెటర్ గా దీన్ని షేప్ చేసాం. ఓకే. సో అదే స్టైల్లో ఇది నెక్స్ట్ విత్ సీజెట్ కాంబినేషన్ తో వస్తుంది. మీరు డిజైన్ చూస్తే కనుక మనది చాలా అంటే ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. అవును అవును. సేమ్ మనం ఇక్కడ కూడా డిజైన్ చూసారు, ఎంత బాగుందో విత్ కోరల్స్. ఎంత వెయిట్ ఎంత ఉంటుంది ఇప్పుడు మనకి బ్రైడల్ కలెక్షన్? అంటే ఇప్పుడు ఈ హారం 120 grams ఉంది. సో ఇది కంప్లీట్ మొత్తం సెట్ ఎన్ని గ్రామ్స్ అంతా కలిపి అరౌండ్ మీకు 400 to 500 grams లో వచ్చేస్తుంది. వెరీ నైస్, బ్యూటిఫుల్, బాగుంది కదా డిజైన్. సో బ్యూటిఫుల్ కదా. సో ప్రస్తుతానికి నేను ఈ హెవీ జ్యువెలరీ వేసుకున్నాను. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్లో భాగమే అన్నమాట. అంటే మనకి బ్రైడల్ అంటే పెళ్ళికే కాకుండా సంగీత్కి, రిసెప్షన్స్కి, లేదంటే మెహందీ ఫంక్షన్స్కి, వాటన్నిటికీ ఇక్కడ అన్ని కలెక్షన్ ఉంది. సో ప్రస్తుతానికి అయితే నేను ఇది మెహందీ అని అనుకోవచ్చు, లేదంటే సంగీతం. విక్టోరియన్ స్టైల్ వస్తుందండి. ఓకే. దశావతారాల స్టైల్లో విత్ గుట్టపోసలు. అవునవును, బ్యూటిఫుల్. అండ్ ఈ బ్రైడల్ కలెక్షన్ చూద్దాం. సో ఈ డిజైన్ వచ్చేప్పటికి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేప్పుడు మేడం ఇది వచ్చేప్పుడు కుందన్ పోల్కి. ఓకే. మొత్తం మీరు చూస్తే కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ నెక్స్ట్ చూస్తే చాలా నీట్గా డిజైన్ కూడా పర్ఫెక్షన్గా. నేను మోస్ట్లీ జ్యువెలరీ ఎక్కువ దేవుళ్ళకు వేస్తారు కదా, సో అట్లా ఉంటుంది అన్నమాట. చాలా హెవీగా ఉంటుంది అంటే చూడ్డానికి. ప్రస్తుతానికి అయితే నేను ఇట్లా చూస్తున్నాను కదా, వెయిట్ అయితే ఎక్కువగా లేదు. మనకైతే చూడ్డానికి అయితే హెవీ వెయిట్ ఉన్నట్టే కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా హెవీగా ఉంది చూడ్డానికి. ఇంకా పెళ్లి కూతురు మాత్రం రెడీ అవ్వకపోతే ఎలాగా? మనకి లైఫ్లో వచ్చేది ఒకసారి ఈవెంట్ మ్యారేజ్. అవును. సో ఆ ఈవెంట్కి మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఇలాంటి ఆర్డర్స్ అయితే నైస్, బ్యూటిఫుల్. గాజులు కూడా చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ చూసారా? అంటే హెవీగా ఇచ్చారు. అండ్ మళ్ళీ సైడ్స్కి చూస్తే మళ్ళీ మనకి ఎమరాల్డ్స్ బీడ్స్తో ఇచ్చారు సైడ్కి కదా. చాలా బాగుందండి కలెక్షన్, కంప్లీట్ సెట్ ఎంత బాగుంది కదా. సో చిన్న చోకర్, పెద్ద హారం, వడ్డానం, మాంగ్ టీకా, పెద్ద బుట్టలు అండ్ గాజులు. సో సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బాగున్నావమ్మా? ఇంకో కలెక్షన్ చూద్దామా? సో మనకి ఇదే ప్యాటర్న్లో ఇన్ని డిజైన్స్ ఉన్నాయి చూసారా? ఇవే కాదు, ఇంకా కూడా ఉన్నాయి. అదే. సో ఈ హారం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మనకి యూ షేప్ లో వస్తుంది. అలాగే అంత హెవీగా కాకుండా ఇంకా కొంచెం తక్కువ వెయిట్ లో కూడా మనకి అదే వర్క్ లో నెక్స్ట్ విత్ కుందన్ పోల్కీలో. ఓకే. ఇది కూడా మొత్తం మీరు చూస్తే నక్షి కూడా చాలా డీప్ గా ఫినిషింగ్ కూడా చూడండి. కాబింగ్ బాగుంది. మనం ఎంత డబ్బులు పెట్టుకునేప్పుడు ఫినిషింగ్ అనేది చాలా ప్రయారిటీ చూస్తారు. సో దీనిలో మనం ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వం. అవును. ఇది కూడా మనకి కుందన్ నక్షి. కుందన్ నక్షి బట్ ఇది చాలా షైనింగ్ గా ఉంది కదా. అవును, బ్యూటిఫుల్. అండ్ మనకి చోకర్స్ చూస్తున్నాం కదా, చోకర్స్ లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ప్రతిది కూడా డిజైన్ చోకర్స్ ఉన్నాయి, కొంచెం లాంగ్ ఉన్నాయి. సో మనకి ఈ కొంచెం ఇందులో వచ్చి రెడ్డిష్ లాగా వస్తుంది కదా, సో వీటిని ఏమంటారు ఈ డిజైన్ ని? ఇది కుందన్ అంటే ఇది నక్షిలో నక్షి పాలిష్ ఇలా వస్తుంది. నక్షి పాలిష్ ఇలా వస్తుంది. ఓకే ఓకే. ఏదో
వచ్చేప్పటికి నెక్షి విత్ కోరల్ కాంబినేషన్. నాకు ఈ కాంబినేషన్ చాలా నచ్చిందండి, అంటే కొత్తగా ఉంది. Yes, ఇప్పుడు మనకి నెక్షి వచ్చేప్పటికి ప్లెయిన్ గోల్డ్ తో వచ్చేస్తుంది, ఈ కోరల్ కాంబినేషన్ తో అది ఇంకా హైలైట్ అవుతుంది. సో ఈ నెక్షి కోరల్ తో పాటు మనం నెక్షి విక్టోరియన్, ఓకే, ఈ విక్టోరియన్ కాంబినేషన్ విత్ నెక్షి. ఇప్పుడు ఆల్రెడీ విక్టోరియన్ అనేది ట్రెండింగ్ మనకి. సో ఈ నెక్షి కాంబినేషన్ తో అది ఇంకా నక్షి, విక్టోరియన్, అలాగే కోరల్, మూడు కాంబినేషన్ లో ఉంది జ్యువెలరీ అంతా కూడా. చాలా హెవీగా కనిపిస్తుంది అండ్ కంటికి చాలా అందంగా ఉంది. నేను నాకు ట్రై చేద్దాం అనిపిస్తుంది, ఇవి కూడా ట్రై చేస్తా. బ్రైడల్ కి మనకు కావాల్సింది వడ్డానం, హారం, చోకర్ తో పాటు జడ. ఈ జడ నా పెళ్లికి నేను పెట్టుకోలేదు, ఇప్పుడైతే నేను పెట్టుకోలేను. చూడండి, ఇలా వచ్చాను, ఇలా వచ్చేది ట్రై చేయమండం, ఏమి బాగాలేదు బట్ చాలా బాగుంది. ఇది బాగుంది, ఇంత పెద్ద జడ. ఈ జడలో కూడా మీకు అంటే చాలా డిజైన్స్ ఉంటాయి కదా, సింపుల్ గా కావాలి అంటే సింపుల్ గా. మనకి ఈ జడలో మనకి వచ్చేప్పటికి మీకు ఒకసారి ఇంకోటి చూపిస్తా, జడలో 5-in-1 వచ్చేవి కూడా ఉన్నాయి మనకి. 5-in-1? ఇప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే మనకి హారం కమ్ వడ్డానం, ఓకే, ప్లస్ టిక్కా, ఓకే, అండ్ లాంగ్ హారం లో వాడుకోవచ్చు. ఈ పెండెంట్ డిటాచబుల్ చేసుకొని ఈ పెండెంట్ విడిగా మనం ఏదైనా చైన్స్ లో కూడా వేసుకోవచ్చు. మినీ హారం లాగా విత్ ఓన్లీ పెండెంట్ లాగా, టిక్కా లాగా. నెక్స్ట్ కోరన్ లో విక్టోరియన్ స్టైల్ లో అంటే కృష్ణుడు వెన్నదిన్నట్టు ఆ డిజైన్ ఐడియల్ తో వస్తుంది. సో ఇక్కడ వరకు ఒకలాగా ఉంది, చూంటే తనివి తీరట్లేదు అంటే ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం. ఇది అయితే ఇప్పుడు అంటే అన్నీ బాగున్నాయి బట్ ఈ కొరల్ డిజైన్లో చూసిన దానిలో దిస్ ద బెస్ట్ వన్. అంత హెవీగా, అంత బాగుందో, బ్యూటిఫుల్గా ఈ హారం అయితే హెవీ. అది కూడా చాలా బాగుంది బట్ హెవీ, బట్ చూసిన దానిలో ఇంకొంచెం హెవీగా కావాలి. ఇది బాగుంది. సో చోకర్ పెండెంట్ కూడా చాలా హెవీగా వచ్చింది, చూసారా? సో ఎక్కడ కూడా డిజైన్ అనేది కాంప్రమైజ్ అవ్వకుండా కంప్లీట్ సెట్లో అదే థీమ్, చాలా బాగుంది, బ్యూటిఫుల్. సో డెఫినెట్లీ ఈసారి వెడ్డింగ్స్లో అయితే ఎప్పుడు మనం వెళ్ళే రొటీన్గా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. నక్షి, విక్టోరియన్, అలాగే కోరల్ కాంబినేషన్లో అయితే అద్భుతంగా ఉంది. సో అన్నీ బాగున్నాయి బట్ ఈ కాంబినేషన్ ఇది అయితే నాకు డిఫరెంట్, నేను ట్రై చేస్తాను. ఇది ట్రై చేయమంటారు చెప్పండి, కోరల్లోనే ఇది ట్రై చేయనా, బృందావనం ట్రై చేయనా, లేకపోతే బాలాజీని ట్రై చేయనా? ఇది ట్రై చేస్తారా? మరీ ఇంత సింపుల్ కాకుండా, మరీ ఇంత హెవీ కాకుండా, ఓకే. సింపుల్ కావాలంటే సింపుల్, హెవీ కావాలంటే హెవీ, మీడియం. సో ఎలా కావాలనుకున్నా ఉన్నాయి ఇక్కడ. ఇది ట్రై చేద్దాం, ఓకే. ఆసక్తి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నారే నాకు దిగి వచ్చింది పండగలాగా నువ్వే, నా నువ్వే. బాగుంది కదా ఈ బ్రైడల్ సెట్, చాలా సూపర్ ఎక్సలెంట్ ఉంది మేడం, చాలా బాగుంది. మో నాకైతే వేసుకున్న తర్వాత ఇంత అందంగా ఉన్నాను అనిపించింది. బ్యూటిఫుల్. నాకైతే ఈ కాంబినేషన్ నిజంగా వేసుకున్న తర్వాత చూసిన దానికంటే డబుల్ నచ్చింది. సో అంత బాగుంది ఈ కాంబినేషన్ అయితే. సో బ్యూటిఫుల్ అబ్బా, అంటే చోకర్ కానీ, లాంగ్ హారం కానీ, వడ్డానం, బ్యాంగిల్స్, మాంగ్ టీకా, కంప్లీట్ బ్రైడల్ లుక్లో నేనైతే నాకు నచ్చాను. సో మీకు ఎలా అనిపించింది? ఇద్దరు పిల్లలు మీరు మాత్రం బ్రైడల్ కలెక్షన్లో డెఫినెట్లీ డిఫరెంట్గా ట్రై చేయాలి, డిజైన్స్లో యూనిక్గా ఉండాలి అంటే మాత్రం మీరు కేపీహెచ్బి పిఎన్ఆర్ ఎంపైర్ దగ్గర ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్కి వచ్చేసేయండి. ఇక్కడ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. వచ్చిన తర్వాత నా మాట నమ్మితే మాత్రం మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. నాకైతే ఈ డిజైన్స్ చూస్తుంటే చూస్తూనే ఉన్నాను, మీకు ఇంకా చూపిద్దాం ఇంకా చూపిద్దాం అనిపిస్తుంది.
చాలు, ఇంకా నేను చూస్తూ ఉంటే రోజంతా ఇక్కడే ఉండిపోతాను, అందుకే మీకు చెప్తున్నాను. సో డెఫినెట్లీ పెళ్ళి సీజన్ కాబట్టి మీరు పెళ్ళికి వెళ్తున్నా, మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నా, వెడ్డింగ్ కలెక్షన్ మాత్రం ఇక్కడ అద్దరిపోయింది. సింపుల్ జ్యువెలరీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడే కాదు, హైదరాబాద్లోనే కాదు, విజయవాడలో మనకి జైన్ కాంప్లెక్స్లో ఉందండి, థర్డ్ ఫ్లోర్లో ఉంది. ఎస్, సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. సో నేను అందంగా రెడీ అయిపోయాను. ఇంకొక అందమైన డిజైన్ మన ముందు ఉంది. సో ఈ జ్యువెలరీ గురించి చెప్పండి. ఈ జ్యువెలరీ వచ్చేప్పటికి మీకు మొత్తం డైమండ్ వర్క్ అండి, డైమండ్ వర్క్లో విత్ స్వరస్కి సీజెట్ కాంబినేషన్. ఓకే ఓకే. సో అంటే ఒక్కొక్కరికి డైమండ్ అంత ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి సేమ్ డైమండ్ ప్యాటర్న్లో మనం స్వరస్కి సీజెట్తో చేసాం. మీరు ఇది వేసుకుంటే అంటే జనరల్గా చెప్తే గానీ తెలియదు. సేమ్ మీ క్యాస్టిస్ డైమండ్ వర్క్ అనే డైమండ్ ఫీల్ వస్తుంది. అవును. సో రిసెప్షన్స్ కి, సంగీతకి, సో చాలా బాగుంటుంది. ఈ ఒకేషన్ కైనా మీకు మొత్తం బ్రైడల్ సెట్ మొత్తం కంప్లీట్ కాంబినేషన్, హారం దగ్గర నుంచి నెక్లెస్, వడ్డానం, టిక్కా, బ్యాంగిల్స్, జుమ్కీస్, బ్యూటిఫుల్ కాంబినేషన్. సో మనకి ఇదే వర్క్ లో వచ్చేప్పటికి బ్రైడలే కాకుండా మనకి ఈ వడ్డానంలో వచ్చేప్పటికి మనకి మల్టీపర్పస్ లో వాడుకోవచ్చు, అంటే 3-in-1 వస్తుంది. ఇది హారంలో వాడుకోవచ్చు, ప్లస్ వడ్డానంలో వాడచ్చు, డిటాచబుల్ చేసి పెండెంట్ లాగా వాడుకోవచ్చు, సెపరేట్ గా వాడచ్చు. ఇది నెక్స్ట్ వన్. ఇది వచ్చేప్పటికి బొట్టుమాల. ఇప్పుడంతా బొట్టుమాల, ఎవరు అడిగినా కానీ బొట్టుమాల. ఓకే. సో డైమండ్ లో కాకుండా సేమ్ అదే స్టైల్లో సౌరస్కి సీజర్ తో కాంబినేషన్ తో విత్ పికాక్స్, పికాక్ డిజైన్ లో బొట్టుమాల. ఓ నైస్, బ్యూటిఫుల్. చూసారా ఈ స్పెషల్ కలెక్షన్ ఎంత బాగుందో. ఈ స్పెషల్సే కాదు, ఇంకా స్పెషల్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి. చూస్తే నాకు అసలు టైం సరిపోదు, ఇంకా చూపించాలని ఉంది. మీరు చూపిస్తే చూస్తారు కానీ అలా కాదు, మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చూడాలి. అండ్ కేపీహెచ్బి పిఎన్ఆర్ ఎంపైర్ బేబీ పవిత్ర గోల్డెన్ డైమండ్స్కి వచ్చేసేయండి. ఇక్కడ బోల్డ్ అన్ని వెరైటీస్, బోల్డ్ అన్ని డిజైన్స్. ఇక్కడికి వస్తే మాత్రం మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. మీ ఇంట్లో పెళ్ళి ఉన్నా లేక మీరు పెళ్ళికి వెళ్ళాలనుకున్నా కూడా చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇక్కడికి విచ్చేయండి. అండ్ అంతేకాకుండా మంచి ఆఫర్, ఈ అక్షయ తృతీయ సందర్భంగా మంచి ఆఫర్ ఒకటి ఉంది. అది May 5th నుంచి May 26th వరకు ఉంది ఆఫర్. ఏంటి అని అంటే, మీరు బ్యాంగిల్స్ తీసుకున్నా, చైన్స్ తీసుకున్నా ఫ్లాట్ 6% వేస్టేజ్, అలాగే స్టోన్ జ్యువెలరీ తీసుకున్నా కూడా ఫ్లాట్ 12% వేస్టేజ్. అండ్ అంతేకాకుండా డైమండ్ జ్యువెలరీ పర్ క్యారెట్ 51,999 రూపీస్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ఈ అక్షయ తృతీయ సందర్భంగా మనం హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ బ్రైడల్ జ్యువెలరీ ఇప్పుడు షాపింగ్ చేయలేను, కానీ నేను 2 షాపింగ్ చేశాను, అవేంటో చూపిస్తాను, వచ్చేయండి.